పాండ్యరాజు ఆస్థానంలో విద్యోధన శేఖరుడను పండితవర్యుడున్నాడు. నీ పదాల పూజించుకుంటూ నీ నామాన్నే స్తుతించుకుంటూ జీవితం సాగించు ఈ దీనునకు దిక్కు వేరింకెవ్వరు దేవి. రాజ్యంలో గురుకులములు నడుపుచుండు పండితులు అందరూ ఈ రాజ్య ఆస్థాన పండితునకు ఏడాదికొకసారి 50 మొహరీలను సుంకంగా చెల్లించవలెను. సుంకం చెల్లించు ద్రవ్యం లేదు, అహంభావుని ఓడించు ధైర్యము లేదు. ఈ స్థితిలో చూడు తల్లి, నేను రాజ్యాన్ని వీడవలేను, లేదా నా ప్రాణాలే వదలవలేను. నా తల్లి, నీ ఉద్దేశ్యం ఏమిటో నీవే నాకు సెలవీయవలేను తల్లి, నీవే నాకు సెలవీయవలేను. మాతాంబిక నీవే గతి, నీవే గతి. కుమారా, చెంతకురా. ఏమి తల్లి? కుమారా, నీవు దేవిదాసుని గురుకులానికేకి పాండ్య మహారాజాస్థాన పండితుడైన విద్యోధన శేఖరుడను గర్విష్టి అహంభావాన్ననచి దేవిదాసుని అద్భుత ప్రతిభను ఉగ్గరించి దిగ్విజయ మందిరమ్ము నాయనా. అనుజ్ఞ తల్లి. నువ్వేగు పుత్ర. మానవులందరను ఆప్యాయంగా చూచుకుంటూ ధర్మం ఏది అధర్మం ఏది అని సద్వర్తన గరపుచున్నది ఆ తల్లి. అదేవిధంగా వేదమును తల్లి కూడా మనకు సన్మార్గాన్ని చూపుచు రేబవళ్ళు కాపాడుచూ ఉన్నది. ఆశయే దుఃఖము, అది విసర్జించిననే సుఖము. అన్ని ఆశలను విసర్జించి దేవిని పూజించువాడే దేవి అనుగ్రహానికి పాత్ర. ప్రణామం గురుదేవా. ఎవరబ్బాయి నీవు? నా పేరు కుమారుడు, ఊరు ద్రాక్షారామం. తల్లి పేరు మీనాక్షి, తండ్రి పేరు విశ్వేశ్వరయ్య. ఎంతటి పవిత్రమైన పేర్లు! ఇంతకాలం గురుకులవాసమనే పేరు కూడా ఎన్నడూ వినని నన్ను నా తల్లి తమ ప్రతిభను పాండిత్యమును విని ఇక్కడికి వెళ్లమన్నది. అయితే కానుకలేవి ఇచ్చి పంపలేదు. చదువుకు కానుక దాన్ని అభ్యసించుటియే కుమారా. అబ్బాయి, చేతిలో ఏదో ఉద్గ్రంథం ఉన్నదే, ఆ గ్రంథం ఏమిటబ్బాయి? నేనే స్వయముగా లిఖించి తిని ఏవో నాకు తోచినవన్నీ నేను వ్రాసుకున్నాను. అబ్బో, ఏది ఒక మారుగు మేము చూస్తాం. భక్తులను హింసించు పాపి, పతిభక్తి నెరుగనట్టి మగువ, అనాథులను ఆర్తులను వేధించు కఠినాత్ముడు, జనులు భరించలేని సుంకాలు విధించి దుర్మార్గాలకు ఒడిగట్టు రాజు, వీరిలో ఎవ్వరు జీవితంలో సుఖపడలేరు. ఆహాహాహా, అద్భుతం, అమోఘం! కుమారా, నా గురుత్వమును కోరి వచ్చావంటే నేనెంతో అదృష్టవంతుడను, కృతజ్ఞుడను. సర్వము ఆ దేవి అనుగ్రహం. అవును కుమారా, అవును, నేను దేవీ పూజ పూర్తి చేసుకుని వచ్చేదను. ఓం మహాశక్తి. దేవిదాసులు వారెక్కడ? నీవెందుకు అడుగుతున్నా? నీవెవరో అది అడగడానికి. నేనా? నీవెవరి కొరకు వచ్చితివో వారి శిష్యులలో ప్రథముడను. ఓహో, ఏమన్నావు? మీ గురువు మా ఆస్థాన పండితులకు సుంకం చెల్లించవలేను. పండితునకు సుంకమా? అదేమిటయ్యా? ఆస్థాన పండితులు సకల పండితులను గెలుపొందినట్టువారు, మహామేధావులు. అందుచేత విద్యాలయాలను స్థాపించి విద్య గడపదలుచు సకల పండితవర్యులు మా పండితులకు సుంకం చెల్లించవలేను. ఓహో, విద్యకు సుంకాలా?
రాజ్యాన్నేళ్లు మహారాజుకు సుంకం చెల్లిస్తున్నాము కదా, విద్యాధికుడవు పండితునకు సుంకం అవసరమా? అవును. సుంకం ఇవ్వనంటే? ప్రతిభావంతులు ఎవరైనను మా ఆస్థానములకు వచ్చి మా పండితుణ్ణి సర్వ విద్యలందు ఓడించవలను. ఓడించితే? వారు మా ఆస్థాన పండితులుగా రాజ్యసభలో పదవి నందవచ్చు. సరే, ఉదయాననే మేము ఆ రాజ్యసభకు వస్తాం, మీ ఆస్థాన పండితుని ఓడిస్తాం. నీవా నీవా మా ఆస్థాన పండితుని ఎదిరించి సిద్ధపడుతున్నది? అవును, నా గురువర్యులతోటి సభా మధ్యంలో పోటీ చేయుటకు మీ ఆస్థాన పండితులకు ఎంత సాహసమున్నది. వారిని ముందు నా మీద గెలువమను. కుమారా, ఆస్థాన పండితుని అవమానించరాదు, అది మహారాజునే అవమానించినట్లగును. గురుదేవా, తమరు కొలుచు దేని మీద ఆన, నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఇక నువ్వు వెళ్ళచ్చు. పోటీకి ఎప్పుడు వస్తారు? ఉదయాన రాజ్యసభకే. అమాత్య, మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోనిన గురుకుల వాసి చెట్టుకొచ్చాడా? రాజన్య, ఇదిగో నేను ఇక్కడున్నాను. కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది, విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం. ఆశీర్వదించండి గురుదేవా. ఆరంభించుదామా? చిన్నవాడా, నీవు అక్షరాభ్యాసం చేసి ఉన్నావా? కనీసం మాటలైనా విని ఉన్నావా? నువ్వు గుణకారం నేర్చుకున్నావా? నీ పేరును చూచైనా వ్రాయగలవా? ఓయ్ ముసలివాడా, తమకు తెలియనివి మాకు తెలియవని ఊహించరాదు. చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇట స్థానము లేదు. ప్రతిభ తెలివిని బట్టి ఉండును, ఒడల్ని బట్టి ఉండదు. తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి, లేదా ఇక్కడ నుండి వెళ్ళండి. నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు? విర్రవీరపు జ్ఞానమూర్తినని నీవు విర్రవీరపు. నీవే చెప్పరా విద్యా ఎవడి సొత్తురా, జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా. నీవే చెప్పరా విద్యా ఎవడి సొత్తురా, జ్ఞానమన్నది ఇలలో ఎవడి సొత్తురా. కృషి వలన ప్రతివారికి జ్ఞానము వచ్చు, దైవ కరుణ చేత పసివాడు కవిగా వచ్చు. జ్ఞానమూర్తినని నీవు బిర్రవీరపు. సాధించండి. చిన్నవాడా, కవితకు భాష ముఖ్యమా భావం ముఖ్యమా? పెద్దవాడా, బోధిస్తాను విను. భాషను ఒడలిన భావం జీవం నిలిపిన కవితవును. భావం లేక భాష ఒక్కటి ఉంటే, భావం లేక భాష ఒక్కటి ఉంటే కావ్యం నిర్జీవం. కావ్యం నిర్జీవం. చిన్నపిల్లాడా, దైవం పొడమీయందు ఒకరిని దరిద్రుడుగాను మరొకరిని భాగ్యవంతుడుగాను పుట్టించు ముఖ్య కారణం. పెద్ద పిల్లాడా, సావధానంగా విను. ప్రాణుల పిత దైవం అందొక్కడు మానవమూర్తి. ప్రాణుల పిత దైవం అందొక్కడు మానవమూర్తి. సృష్టికి మూలం తానే అని మానవ మాతృని భ్రాంతి. అధికుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు.
అధికుడనని గర్వించు, ఆ దేవుని మహత్తు మరచు, ప్రాణుల పిత దైవం. రాజన్య, ఇప్పుడు నేను అడగబోవు ప్రశ్నకు బిడ్డ భీతిల్లి పారిపోబోతున్నాడు. రే అర్భక, ఏది నేను అడిగిన దానికి సమాధానం? కలియుగం ముగియనది ఎప్పుడో నీవు కొంచెం చెప్పగలవా? అరే డింబక, నువ్వు ఆలకించు. అధికార మత్తులు అసహాయులను దోచి దాసులను చేయు కాలం, కలిమిగల పెద్దలు నిరుపేద జీవులను అవమానపరచు కాలం, జగతి నేలడి వారు జ్ఞానులు కవులను కక్షతో త్రొక్కు కాలం, గగనము భూమియు కలిగి ప్రళయం రేగి కలియుగం ముగియు కాలం, గుణవంతులను దృంచి కులపతుల వేధించి క్రూరులే తెలుగు కాలం, ప్రతిభామూర్తివి బాలక, నువ్వు బోధించిన సత్యాలు విన్నాం, మేమానందభరితులం. ఇక నీ అడిగే ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులివ్వగలరు. అటులనే రాజన్య, ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం. కానివ్వు, రెండేమిటి? ఒక 1000 ప్రశ్నలు అడుగు. మీరు వినండి, మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం, అది అసత్యమని రుజువు చెయ్యండి. రెండవది కూడా వినండి, మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం, మీరు కాదని రుజువు చెయ్యండి. అన్యాయం, అధర్మం, మమ్మల్ని పరాభవించదలచావా? ఆపండి, ఆపండి. కుమారా, నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం. నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలలోనూ ఒకటి వారు కాదని రుజువుపరచలేదు. ఆ రెండిటి ఎందునను ఒక్కటైనా నువ్వు రుజువు చేయి చూస్తాం. ఇప్పుడే రెండూ మేము రుజువు చేస్తాం. రాజన్య, ఆస్థాన పండితుని తల్లి మాత కాదని వాదించాం, గొడ్రాలే అని రుజువు పరుచుతాం. ఏ విధంగా? అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా. పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ బిడ్డ కాదు, ఒక మొక్క తోట కాదు. ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది, అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే. మరి రెండవ విషయం వినండి, మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం, కాని వారు పుణ్యమూర్తి కారు. అది ఏ విధముగానన, రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశజనుల అందరి పాపం రాజునకే చెందును, అందుచేత రాజు పుణ్యమూర్తి కారు. అద్భుతం, అద్భుతం! పుత్ర, నువ్వెవరబ్బా? నీవెవరు? విద్య నేర్చవచ్చితివా? విద్య నేర్పవచ్చితివా? ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరునికే విద్య గరిపినాడు. నేడు నీవో ఎవరూ అడుగని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించా. దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారులు పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి. దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపార కారుణ్య సంతులమా, నా దైవమా, నా దైవమా. కుమారా, 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 మా దైవమా, నా కొరకే నిన్ను పంపించినదా తల్లి. దేవి, కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతివా తల్లి.
ఏమి నీ మహిమ, ఏమి నీ మహిమ దేవి దయామయీ! శర్వాణి ప్రియభక్త, కరుణకు ఉపదేశించిన కుమారస్వామికి గురువరిల్లు కాగల మహావ్యక్తి, దేవికి అనుంగు భక్తాగ్రేసరా, మా సర్వదోషాలను మన్నించి దాసుణ్ణి దీవించి అనుగ్రహించండి స్వామి. రాజన్య, రాజన్య, ఈ లోకాన దోషము చేయువారెవ్వరు, మన్నించువారు, పాపులెవ్వరు, పవిత్రమూర్తులెవ్వరు. సర్వస్వమూహ తల్లి విలాసము, శక్తిలీలలు ఒకట రెండ, తలుచుకుంటేనే హృదయం ద్రవించును. రాజన్య వినండి, ఆ తల్లి మహిమలు, మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమలు.